ఏదైనా ఆడ్ నెంబర్ బోగీలో కూర్చోండి. ఆడ నెంబరా? నెంబర్లో ఆడమగ ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది కోపడకండి గురుజీ, ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సరి నెంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశిరీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నా పదండి. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్, ఆ మందు బట్టలు సే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? ఇది కాదు Do you all have reservation tickets? Aha, edo adu chundra. Ah, Nipunagra telling. Who is he? Ah, ticket character Nipunagra. Chaudhary gar cheppina amma EMI nemo. Chichi, Chaudhary gar andal rasan chepparu. Edo power bill vaatu ideni. Idi kadu. Vachatte vachatte. Excuse me. Ah, evadade? Ee number lenta? Nu DCva? Passenger ni. Memo passengerlame. That's what I am asking. What is your seat number? Ma seat number tho neeku enta pani? Are, seat naadandi. Ra kuchu. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్, నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? డీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్, మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షాతిక బొక్కా. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎనీ టైం వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. అది మమ్మీ నాకు కో కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదపంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అయ్యి బాబు, నడిచేపట్నం వచ్చేసింది, వస్తుందా రాదా?
జెస్సీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? నేనెవరు మీ తర్వాత తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి, అలాగే చేయండి. ఏం చెప్తాను మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు ఒక తీయండి. అరే మీ నెంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు, నీ సీట్లోకి వచ్చావు, ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సేడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా? అవ్వ సామని వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటి షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్ రండి రండి, పెట్టిలేయండి రండి రండి రండి, చేయలేండి చేయలేండి, రండి 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 సార్ రండి, కాల్ తీయండి తీయండి. ప్యాసింజరా పోతరా? రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు అంతా మన మంచికి. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశారు. ఇదిగో గైగి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గురిసి లాగినట్టు ఫీల్ అవుతారు. ఏంటండి ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్? సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను నేను కడతాను. ఏ పర్లేదు నేస్తాను, ఏ పర్లేదు నేను కడతాను సార్. మీరు ఎందుకండి కంగారు పడతారు? కడతా అన్నాడుకే కట్టనివ్వండి. ఓకే గారు ప్లీజ్. అది కాదండి పాప, నువ్వురమ్మ పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యామ్, తప్పదు. అలా అలా చేయకూడదు, ఇది దాగకూడదు అమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు, ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. చూడండి సార్ మా కూడ దాగేస్తాను. అరే పోరాడు అడుగుతురు కదా వైరా. అడిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. ఇదే దాగు ఇంత సాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుతుంది. ఏయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికి నేడుతా. అలాగే సార్ సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు శ్రావణి, నాకు తలెప్పిగా ఉంది, పడుకుంటా. బ్యాగ్కేండి. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా. మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేదు పర్లేదు ఉండి, ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నానార్థాలు చెప్తాడే. ఓరు మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహబలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా. సర్లేరా నేను ఏం చేయాలి చెప్పు.
ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న నా ఎమోషన్ గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది, అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటలే, మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 49 రాహుల్, రాహు కాదు రాహుల్, మేల్ 25, నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబే, చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వే టెక్స్ట్ పడకరా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడా అదో, ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్. సెట్ వేసుకుని వస్తావా రారా? ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి, విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళేకు అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇన్నే ఉంటది, దిగి చూడ్రి మస్తు ఉంటది ప్లేస్. అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ సార్, టీ కావాలా సార్? ఒకటి ఇవ్వ. టీ తాగుతుంటారా? టీలు కాఫీలు అలవాట్లేదు. నేను ఎంట్రీ తాగుతున్నట్టు అదండి. థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఏదో కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిశారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పింది, చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మామంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను, దయచేసి జగదాంబ చౌదరి గారిని మాత్రమే అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు.
తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, అదే నాకు అబ్బాయి భార్య, తనేదో జోడియాక్స్ అని అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్స్ అంటే రాశిఫలరా? అదా గురుజీ, ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అని ఏదో కారు పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరునాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియల్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తాడు. మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టచ్ లో ఉంటాను. మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ? ఏరా, నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా సెలమా బుజ్జిగాడి. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీ రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నాది ఏదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి, రెస్ట్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా బాగా. ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా సమిష్టి కృషి, ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అంత కాదు. ఊరే సూర్యబాబు, తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట, నేను లేకపోతే బతకలే. నన్ను ట్రైబులో మాట్లాడుతుంది. అప్లికేషన్ అది ఏంట్రా? ఇంతకంటే సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. వదినంటే తల్లితో సమానం ఎదవా, కళ్ళు పోతా. వాడి గురించి ఎందుకు కానీ, లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు ఏంటి? అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు, మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పండి రా, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి ఎలా చెప్తాను వెళ్ళండి. చూసారా, ఇప్పుడు నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే, ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? అబ్బా పెగ్గేతో మాట మారిపోతే. అవును రా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు చెప్పండి. అరే నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రే జంటలకి. శ్రావణి గారు, అంత హ్యాపీ అండి? చిచి, టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది రుచికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని. ఇదిగో మామూలు తెగ పెళ్లి అయిపోతున్నారు, మీరు ఒప్పుకుంటే. నీలాగే లోఫర్ మీదకి నా కూతురు కావాలా? అది కాదండి. ఏది రా కాదు. ఏ సార్, ఏమైంది? చూడండి, నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను. తప్పేమో సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వాడితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే, నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధి ఉందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. తెలియదుగా పోనీరా, పోనీ మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను, పెళ్లి చేసుకుందానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బాగానే ఉంటారుగా.
అందుకే రా, ఒకరి కోసం నన్ను క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా? ఏమైనా తమ్మేడు సురేవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలే. అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో, శోభనం. ఇంకేముంది, ఖేల్ కథం దూకునమ్మన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో, జిందాగీ భారీ ఆదు. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది. ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా దూసరి భీ మిల్తీ హై. ఎవరాడు ట్రైన్లోకి వెళ్ళి నగరాజుగా? నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా, పట్టుకోరా. అరే రంగ కా భంగ జమా చక చక ఫిర లా పాన చబాయ్. అరే ఐసా ఝట్కా లగే జియా పె పునర్ జన్మ హుయి జాయ్. ఓ కై కె పాన బనారస్ వాలా, ఓ కై కె పాన బనారస్ వాలా. What do you think of this? Is it railway compartment or fish market? Common sense unna kala idara taadu perigana perigavu buddhi daniku